ఆస్ట్రేలియన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే మన ఇండియన్స్కు మక్కువ ఎక్కువే. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు డేవిడ్ వార్నర్ అంటే బాగా ఇష్టం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్గా చేసిన వార్నర్ ఆ టైంలో తెలుగు వాళ్లకు బాగా దగ్గరవడమే కాదు, ఏకంగా చాలా సినిమాల సాంగ్స్ కూడా ప్రమోట్ చేశాడు. ముఖ్యంగా పుష్ప 2 సాంగ్స్ కు తనదైన స్టెప్స్ను జోడించి సోషల్ మీడియాలో మరింత పాపులారిటీని గెయిన్ చేశాడు. క్రికెటర్గా రిటైర్ అయితే ఇండియాలోనే సెటిల్ అవుతానని గతంలో చెప్పడంతో మన వాళ్లు ఇండియన్ క్రికెటర్స్తో సమానంగా డేవిడ్ వార్నర్ను ఆరాధించారు. తెలుగు సినిమాల సాంగ్స్కు స్టెప్స్ను జోడించి మోస్ట్ పాపులర్ అయిన డేవిడ్ వార్నర్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనేది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా నిలుస్తోంది. అయితే డేవిడ్ వార్నర్కు సంబంధించి రిలీజ్ అయిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ స్టెప్స్ అన్నీ పుష్ప 2కు సంబంధించినవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పుష్ప 2లో డాన్ క్యారెక్టర్ రోల్లో డేవిడ్ వార్నర్ నటించబోతున్నాడని, దానికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని టాక్. దీనికి సంబంధించి పుష్ప 2 టీంను సంప్రదించగా అవి ఫేక్ అని చెప్పలేదు, అలా అని పుష్ప 2లో నటిస్తున్నాడని చెప్పలేదు. అయితే పుష్ప రిలీజ్ టైంలో ఆ తర్వాత బన్నీతో కొంత సాన్నిహిత్యం ఏర్పడడం వల్లనే పుష్ప 2లో నటిస్తున్నాడు అనేవారు లేకపోలేదు. గతంలో క్రెడ్యాప్కు సంబంధించిన ఒక యాడ్లో రాజమౌళి డేవిడ్ వార్నర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటి తరహా యాడని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా కానీ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి వస్తే, అందులోనూ తెలుగు సినిమాల్లోకి వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.